ఎమ్మెల్యే యువనాయకుడు తొలిసారి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి కుమార్ రాజా గారు, వర్ల రామయ్యకు టీడీపీలో ఏం న్యాయం జరిగింది అనేటటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఇదే సమాధానం అనేటటువంటి మనం చెప్పొచ్చు. సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు తొలిసారిగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం? నా జీవితంలో మర్చిపోలేని రోజు, నా పూర్వజన సుకృతం, నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే కౌరవ సభని గౌరవ సభగా మార్చే అడుగు పెడతానని చంద్రబాబు గారు ఆ రోజు శపథం పూనారు. ఆ చరిత్ర సృష్టించే విధంగా ఈరోజు దాన్ని గౌరవ సభగా మారుస్తూ అడుగుపెట్టారు. ఆ చాణక్య శపథం నెరవేరింది. ప్రజలు చైతన్యవంతులై తెలుగుదేశం ఈ జనసేన బీజేపీ కూటమికి పట్టం కట్టారు. ఇది ఒక బాధ్యతగా భావిస్తూ ఈరోజు చంద్రబాబు గారితో కలిసి నూతనంగా ఎమ్మెల్యేగా నేను కూడా ఆయన అడుగు వెంట అడుగు నడుచుతూ అసెంబ్లీలో వెళ్ళి కూర్చోవటం అనేది నాకు చాలా సంతోషం, ఆనందంగా నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో టీడీపీని తీవ్ర స్థాయిలో అణగదొక్కాడు, అసెంబ్లీలో అవమానపరిచాడు అనేటటువంటి పరిస్థితి, ఆయనకి ఈరోజు ఇచ్చినటువంటి గౌరవం చూస్తే మీ పార్టీ పరంగా మీకు ఎలాంటి ఫీలింగ్ అనిపించింది? ఒకటండి, గతంలో ఆయన అలా చేశాడు, మేము ఇలా చేస్తాం అనేది ఏంటంటే అది రివెంజ్ వెంజెన్స్, అది అన్నీ కరెక్ట్ కాదని నా పర్సనల్ ఒపీనియన్. పార్టీలో అధిష్టానం కూడా అదే ఆలోచిస్తుంది, కూటమి కూడా. ఈరోజు ప్రజలు ఇంత 164 మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఇక వెంజెన్స్కి లేకపోతే ప్రతీకార చర్యలకు దీనికి అవకాశం లేదు, సమయం లేదు. ప్రజలు నీకు మంచి మార్కులు వేశారు, అది నిలబెట్టుకోవాలా, లేకపోతే మళ్ళీ ఫెయిల్ చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంకాసేపు ఉంటే బాగుండేది, వచ్చి ఆయన వరకు చెప్పేసి వెళ్ళిపోయాడు అంటే మిగిలిన సభ్యులందరిని అవమానించినట్టుగా మేము కూడా భావిస్తున్నాం. ఆయన నేననేది ఏమిటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా, శాంతి భద్రతలు సజావుగా ఉండే విధంగా, ప్రజలకి స్వేచ్ఛను అందిస్తూ అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా చంద్రబాబు గారి యొక్క పాలన ఉండబోతుంది. మేమందరం కూడా కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచన. కుమారులో అసాధ్యం అనేటటువంటి టీడీపీ గెలుపు, దాన్ని సుసాధ్యం చేశారు కుమార్ రాజా అనేటటువంటి పరిస్థితి. నియోజకవర్గం ప్రజలకి మీరు ఏం చెప్పబోతున్నారు, మీరు ఆ డెవలప్మెంట్ దిశగా ఎలాంటి అంచనాలు ఉన్నాయి? నేను నన్ను నాయకుడిని చేసిన పామర ప్రజలకి మీ అందరి సేవకుడిగా ఉంటానని మరొకసారి తెలియజేస్తున్నా. మీలో ఒకరిని, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ అందరి ప్రేమ అభిమానాలతో నన్ను దగ్గర చేసుకున్నారు, మీ సేవకుడికి ఎన్నుకున్నారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో అద్భుతమైన సేవ చేసి, అభివృద్ధి కార్యక్రమాలు చేసి, సంక్షేమ కార్యక్రమాలు చేసి మీ అందరి వాడిగా, మీలో ఒకడిగా నిలబడతానని మేము తెలియజేస్తున్నాం. ఇదే పరిస్థితి ఏదైతే నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తానని కూడా ఏదైతే మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి యువనాయకుడు వర్ల రామయ్య కుమారుడిగా ఉన్నటువంటి కుమార్ రాజా గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో అన్నడూ కూడా ఈ యొక్క పామరుకు సంబంధించి టీడీపీ విజయం అనేటటువంటిది అసాధ్యంగా ఉంది, కానీ దాన్ని సుసాధ్యం చేసి ఇక పైన టీడీపీ కంచుకోటగా దాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్తున్నటువంటిది. వాసుతో వేణు, ఏపీ అసెంబ్లీ, అమరావతి.